Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తప్పు చేస్తే ఎవరైనా ఒకటే జగన్ బంధువు కొండారెడ్డి జిల్లా బహిష్కరణ. శాంతి భద్రతల విషయంలో సీఎం జగన్ మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. తొలి నుంచి లాండ్ ఆర్డర్ విషయంలో పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చిన సీఎం ఇప్పుడు తన సొంత పార్టీ వారైనా తప్పు చేస్తే ఉపేక్షించవద్దని తేల్చి చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా చక్రాయపేట మండలం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న వైఎస్ కొండారెడ్డి పైన సీరియస్ నిర్ణయం తీసుకున్నారు. కొండారెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో కొండారెడ్డి బహిష్కరణపై ఎస్పీ అన్బురాజన్ కలెక్టర్కు ప్రతిపాదనలు పంపారు. ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్స్ గుత్తేదారును బెదిరించిన కేసులో కొండారెడ్డిని పోలీసులు సీఎం జగన్ ఆదేశాలతో అరెస్టు చేశారు. అయితే కొండారెడ్డి బెయిల్పై విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన కొండారెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నారు. కొండారెడ్డి పులివెందుల రాయచోటి మార్గంలో జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. దీంతో గుత్తేదారులు చక్రాయపేటలో కొండారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అక్కడి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. జిల్లాలో ఎవరైనా బెదిరింపులకు అవినీతి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు అవినీతి రహిత పరిపాలన అందించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఈ వ్యవహారం ద్వారా లాండ్ ఆర్డర్ విషయంలో తాను ఎంత కఠినంగా వ్యవహరించేది సీఎం స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. 10వ తరగతి ప్రశ్నపత్రాల మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలోనూ ఎంతటి వారు తప్పు చేసినా ఉపేక్షించవద్దని సీఎం పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే మాజీ మంత్రి నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇందులో ప్రమేయం ఉందని తేలిన వారి విషయంలోనూ చర్యలు తప్పవని తెలుస్తోంది. మహిళలపైన జోడు చేసుకుంటున్న ఘటనల్లో బాధ్యులను శిక్షించేందుకు తీసుకొచ్చిన దిశ చట్టం ఆమోదం దిశగా కొన్ని సవరణలను సైతం కేబినెట్లో ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది.